సాధారణంగా గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులకు సంబంధించిన ప్రకటనలు ప్రతి నెల మొదటి తారీఖున వస్తుంటాయి అయితే తాజాగా కేంద్ర క్యాబినెట్ సిలిండర్పై రెండు వందల రూపాయలు తగ్గించాలని నిర్ణయం చర్చిస్తున్నట్లు వెల్లడైంది దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి చాలా రాష్ట్రాల్లో రానున్న కొన్ని నెలల్లోనే ఎలక్షన్స్ దగ్గరపడ్డాయి ఈ క్రమంలో ఓటర్లను టార్గెట్ చేసుకుని బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది ఇప్పటికే గ్యాస్ పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయటం డొమెస్టిక్ సిలిండర్ ధరను పెంచడంతో సామాన్యులు ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే దీనిని కొంత తగ్గించే యోచనలో ఉజ్వల్ స్కీం కింద గ్యాస్ సిలిండర్లు పొందుతున్న కుటుంబాలకు ఓరటను అందించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది వివిధ వార్తా మాధ్యమాలు వచ్చిన నివేదికల ప్రకారం ఉజ్వల స్కీం కింద సిలిండరు ధరను రెండు వందల రూపాయల మేర తగ్గించనున్నట్లు తెలుస్తోంది దీనిపై ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి జరిగే కేబినెట్ బ్రీఫింగ్లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ నిర్ణయాన్ని ధృవీకరించే అవకాశం ఉంది వంట గ్యాస్కు అందించిన సబ్సిడీపై అండర్ రికవరీని ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు నివేదించినట్లు సిఎన్బిసి ఆవాజ్ వెల్లడించింది గ్యాస్ ధరల తగ్గింపు కోసం ప్రభుత్వానికి మొత్తం ఖర్చు సుమారు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు సమాచారం ఇటీవల గరిష్ట స్థాయిల నుంచి ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఎల్పీజీ ధరలు కొంతకాలంగా తగ్గడం లేదు దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చమురు మార్కెటింగ్ కంపెనీలు భావిస్తున్నాయి ప్రస్తుతం ఢిల్లీలో వంట గ్యాస్ పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్కు పదకొండు వందల మూడు రూపాయలుగా ఉంది దేశీయ ఎల్పీజీ రేటు చివరిగా మార్చి ఒకటిన మార్చబడింది అప్పట్లో సిలిండర్కు యాభై రూపాయల మేర కంపెనీలు రేటును పెంచాయి